ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫోర్త్ మల్టిప్లికేషన్ టేబుల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇది ఒక ఇంటరాక్టివ్ మోడ్లో నేర్చుకుందాం. ఇంటరాక్టివ్ మోడ్ అంటే మీకు స్లైడ్లో కనిపించే నీలిరంగు బాక్సుల్ని టచ్ చేసినట్లయితే వాటి యొక్క రిజల్ట్స్ని మనం చూడవచ్చు. ఇది ఒక వరుస క్రమంలో నేర్చుకోవడమే కాకుండా పిల్లలకు ముందుగా బాగా వచ్చిన వాటిని టచ్ చేయడం ద్వారా వాటి రిజల్ట్స్ని చూస్తారు. దాని తర్వాత వేటినైతే రావు లేదా నేర్చుకోవాలనుకుంటున్నారో వాటిని టచ్ చేసి రిజల్ట్స్ని సర్చేసుకుంటారు. ఇది ఒక ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో గ్రాఫికల్ రీడింగ్ కూడా ఉండడం వల్ల పిల్లలు మరిన్నిసార్లు టచ్ చేయడం ద్వారా ఎక్కాలని సులభంగా నేర్చుకుంటారు, నేర్చుకున్న దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. ఈ ఇంటరాక్టివ్ స్లైడ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ముందుగా పిల్లలకి 4 0s are 0 ఇది బాగా వచ్చనుకోండి, ముందుగా పిల్లలు దీన్ని టచ్ చేస్తారు. ఫోర్ జీరోస్ ఆర్ జీరో, ఈ విధంగా వారి సమాధానాన్ని సరిచూసుకుంటారు. దాని తర్వాత 4 1s పిల్లలకి బాగా వచ్చనుకోండి, దాన్ని టచ్ చేస్తారనమాట. 4 1s are 4, దాని తర్వాత పిల్లలకి ఇంకా బాగా వచ్చింది 4 2s, అది వచ్చనుకోండి, దాన్ని టచ్ చేస్తారు. 4 2s are 8, దాని తర్వాత ఇంకా సులభంగా అంటే బాగా వచ్చింది 4 10s అనుకోండి, దాన్ని టచ్ చేసి వారి సమాధానాన్ని సరిచూసుకుంటారు. 4 10s are 40. ఓకే, ఈ విధంగా ఇప్పుడు వచ్చినవన్నీ టచ్ చేసి వారి రిజల్ట్స్ని సరిచూసుకున్నాక ఇప్పుడు ఏవైతే రావో వాటిని టచ్ చేయడం అనేది జరుగుతోంది. 4 3s are 12.4 4s are 16 4 5s are 20. ఫోర్ 6s are 24. ఫోర్ 7s are 28. ఫోర్ 8s are 32. ఫోర్ 9s are 36. ఈ విధంగా పిల్లలు ఇంటరాక్టివ్ మోడ్లో మల్టిప్లికేషన్ టేబుల్స్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఇంటరాక్టివ్ స్లైడ్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంచడం చేస్తున్నా. అవసరమైన పిల్లలకి వాళ్ళ ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసి వారి పిల్లలకు పంపగలరని ఆశిస్తూ, ఈ వీడియో మీకు మరింతగా నచ్చిందని కోరుతూ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.